వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలమ్ని. ప్రస్తుతం రెయిన్ అలర్ట్, తుఫాను బేభత్సం ఏదైతే ఇవాళ రేపు ఇటు కృష్ణా జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా తర్వాత ఒంగోలు ప్రాంతం వరకు కూడాను మిచ్చాంగు తుఫాను ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం ఇటు ఏదైతే జిల్లా అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. స్వయాన ముఖ్యమంత్రి కూడాను 8 జిల్లాల కలెక్టర్లతో ఇటు వైజాగ్ వరకు ఉన్న కలెక్టర్లందరితో కూడాను ఒక వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహించారు. మిచ్చాంగు ప్రభావం వల్ల ఇటు ఏదైతే కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి మా జిల్లా మచిలీపట్నంతో పాటు ఇటు ఒంగోలు గుంటూరు ప్రాంతాలన్నీ కూడాను విపరీతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే గాలి వేగం కూడా 110 కిలోమీటర్ల వరకు కూడాను ఆ స్పీడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధాన్యం ప్రస్తుతం వరి పంటకు సంబంధించి కూడాను ఆఖరి దశలో వరి ఉన్న నేపథ్యంలో పంటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. పక్కన కొద్ది రోజుల నుంచి కూడాను వర్షం లేకుండా పంటలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొద్దిగా చిన్నపాటి వర్షాలు కురిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా బెటర్ అనుకునే రైతులు ఇప్పుడు ఉన్న భారీ వర్షాలతో పూర్తిగా పంటలన్నీ కూడాను మునిగిపోయే పరిస్థితి అయితే నెలకొంది. ఇటు విజయవాడ నుంచి వెళ్ళే కొన్ని రైల్స్ను కూడాను ఏదైతే చెన్నై వైపు వెళ్ళే రైల్స్ను కూడాను దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లు రద్దు చేయడం జరిగింది. ప్రత్యేకించి విమానాశ్రమంతో కూడాను ఏదైతే చెన్నై వెళ్ళే విమానాలు కూడాను కొన్ని ప్రైవేట్ విమాన సంస్థలు రద్దు చేయడం జరిగింది. మొత్తం మీద కూడా మిచాయింగ్ తుఫాను ఏదైతే చైనా నామకరణం చేసిన తుఫాను యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏదైతే 2-3 ఏళ్లలో కూడాను ఇటు కృష్ణా జిల్లా ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడాను తుఫాను కేంద్రీకృతం అవ్వలేదు. ఇప్పుడు ఈ తుఫాను కేంద్రీకృతం వల్ల పంట నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడాను రైతులు భయపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆక్వా రంగం కూడాను ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద ఎప్పటికప్పుడు కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు జిల్లా కలెక్టర్లతో అందరితో కూడాను తుఫాను ప్రభావిత ప్రాంతాల గురించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఎప్పుడప్పుడు కూడాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మొత్తం మీద కూడాను ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మ్యాక్సిమం ఎవరు కూడాను పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరు కూడాను బయటికి వెళ్ళొద్దని ఐడ్రీమ్ న్యూస్ తరఫున వినతి. మరో పక్కన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో సముద్రం జోలికి వెళ్ళొద్దు, సముద్రంలో వేటకి వెళ్ళొద్దని చెప్పి కూడాను ఇటు జిల్లా కలెక్టర్లు మత్స్యకారులను ఆదేశించారు. కాబట్టి ఐడ్రీమ్ న్యూస్ తరఫున కూడాను మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పిల్లలందు అలాగే వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలని, వర్షానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా తెగిపడే కరెంటు వైర్ల నుంచి కూడాను జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ చెట్ల కింద కానీ ఇతర ప్రాంతాలు ఏదైతే రక్షణ లేని గోళ్ళు పాత బిల్డింగ్ల వద్ద కూడాను వెళ్ళొద్దని మనవి. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ మచిలీపట్నం.